కాంగ్రెస్తో చేతులు కలిపారు. కారణం, మేము పొరపాటు చేశాం, పొరపాటుకి మా గుణపాఠం నేర్పారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఏదో జరుగుతుంది మేలని కాంగ్రెస్ భావిస్తే, మేము చేసిన తప్పుకి ఆంధ్రలో కర్ణాటక ఐ మీన్ తెలంగాణలో మాకు లెసన్ ఇచ్చారు. కాబట్టి మేము ఆ తప్పును సరిదిద్దుకుంటాం. ప్రత్యేక హోదా మేము ఇస్తే, మేము వస్తే ఇస్తాం, మొట్టమొదటి సంతకం చేస్తాను. కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది, బీజేపీ పార్టీ దిక్కున్న చోటు చెప్పుకోమంటుంది. ఎవరితో ఉండాలి తెలుగుదేశం పార్టీ? ప్రత్యేక హోదా ఇస్తానన్న కాంగ్రెస్ పార్టీతోటి దేశంలో మోడీని దించడం కోసం అటు మాయావతిని, ఇటు మాయా మమతా బెనర్జీని, అటు కుమారస్వామిని, దేవగౌడని, స్టాలిన్ని, కేజ్రీవాల్ అని, శరత్ యాదవ్ని, శరత్ పవార్ని, ఫరూక్ అబ్దుల్లాని మొత్తాన్ని కలిపి అనుసంధానం చేస్తూ జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష కట్టి బీజేపీ మోడీ గారు చేస్తున్నటువంటి విష ప్రయోగానికి ఖచ్చితంగా ఆంధ్ర ప్రాంత ప్రజలు తెరదించుతారు. మీ పప్పులు ఇక్కడ ఉడకవు. మీరు కేసీఆర్ని తెచ్చుకున్నా, జగన్ని తెచ్చుకున్నా, మీరు ముగ్గురు ఒక్కటై ఆంధ్ర ప్రాంత ప్రజల మీద ఎన్నికల సమయంలో దండయాత్రకు వచ్చినట్టు వచ్చినా సరే, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం మాత్రమే ఇక్కడ వర్ధిల్లుతుంది. ఈ రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే మాకు ముఖ్యం. దేశంలో ఉన్నటువంటి డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ని వన్ ఆఫ్టర్ అనదర్ నాశనం చేస్తున్న మోడీని, బీజేపీని గద్దె దింపడమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యంగా, రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాని, స్పెషల్ స్టేటస్ని సాధించుకోవడం కోసమే పోరాటంలో ముందు ఉన్నాం. ఈ పోరాటంలో భాగమే ఈరోజు కలకత్తాలో అనేకమైన రాజకీయ పార్టీలతోటి మమతా బెనర్జీ దగ్గర అందరినీ ఒక చోట తెచ్చి అటోవో బీజేపీని దించడం కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే, కడపలో వచ్చి తగుదునమ్మా అంటూ స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తాం, ప్రత్యేక హోదా ఇవ్వం. మీరు స్పెషల్ ట్రీట్మెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చుకోండి, లేకపోతే బీజేపీ ఇంకో కొంత కలుపుకొని వాళ్లతోటి ఏళ్లతోటి కలవండి. ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని ప్రధానంగా భావించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రం శరవేగంతో అభివృద్ధి చెందుతూ ఉంది. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా లేనటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ని, ఈ దేశంలో అట్టడుగు వర్గాల్ని ఆదుకుంటున్నటువంటి, గతంలో 200 ఇచ్చి 10 సంవత్సరాలు చెప్పుకున్న పెన్షన్ని 10 రెట్లు చేసి, అదే కాదు బిడ్డలు వదిలేసిన ముసలి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ హక్కును ప్రభుత్వం చేర్చుకుని పెద్ద కొడుకులాగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే, దాన్ని కూడా ఆశ్చర్యస్పదంగా మార్చేసి అటు కేంద్రం, ఇటు ప్రతిపక్షం, అటు ఇంకొక రాష్ట్రం, మీరందరూ కూడా చేస్తున్నటువంటి ఈ అవమానకరమైన చర్యలు ఏదైతే ఉన్నాయో, 5 కోట్ల మంది ప్రజలు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా మీ బండారాన్ని బయటపెట్టడం కోసం, మీ విలువలు లేని రాజకీయ నీతిని బయటపెట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రయాణం చేస్తూ ఉన్నాడు, ముందుకెళ్తూ ఉన్నాడు. ఆ క్రమంలో కడపలో రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడిన మాటల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు అర్థం చేసుకొని, స్పెషల్ ట్రీట్మెంట్, ప్రత్యేకమైన దాడులు తెలుగుదేశం పార్టీ మీద, ప్రత్యేకమైన ట్రీట్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కేసులు మూసేసుకొని జైలుకు పోవాల్సిన వాళ్ళని బయటకు తీసుకొచ్చి అభివృద్ధి చెందాల్సిన రాష్ట్రాన్ని అనునిత్యం నిరంతరంగా వార్తల్లో పెట్టి విమర్శించే విధానం, ఇది ఏ విధమైనటువంటి విలువలతో కూడిన రాజకీయంగా ఉంటుందో బీజేపీ పార్టీ నాయకులు ఒకసారి అర్థం చేసుకోవాలని ప్రెస్ ద్వారా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.